కడప ఎంపీగా వైఎస్ సునీత పోటీ ఆ స్కిచ్ ఎవరిదంటే ఏపీ రాజకీయాలు ఇప్పుడు కడప చుట్టూ తిరుగుతున్నాయి దానికి కారణం అధికార వైసీపీకి కడప కంచుకోట ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కడప నుంచే రాజకీయాలు చేస్తూ వచ్చారు అలా కడపలో కనుక వైసీపీని నిలవరించాలని ప్రత్యర్థులు ఎప్పుడూ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు సరే ప్రత్యర్థుల ప్రయత్నాలను వైసీపీ ఎప్పుడూ పట్టించుకోదు అవి అంతలా సఫలీకృతం కాలేదు కానీ ఇప్పుడు సొంతపక్షంలోనే సొంత కుటుంబంలోనే వ్యతిరేకత పెచ్చరలితే అదే కదా సీరియస్ పాయింట్ కడప నుంచి టీడీపీ ప్రతిసారి పోటీ చేస్తుంది కానీ ఓటమి ఎదురవుతుంది అయితే ఈసారి వైసీపీని ఓడించాలని పట్టుదలగా ఉంది దానికి కాంగ్రెస్ తోడు అవుతోంది అని చెప్పాలి ఆ కాంగ్రెస్కి ఊపిరిదే బాధ్యతను వైఎస్ శర్మలా తీసుకున్నారు ఆమె ఏపీ వ్యవహారాలను పూర్తిగా చక్కబెట్టేందుకు సిద్ధమయ్యారు ఆమె ఏపీ రాజకీయాల్లో అడుగు అది వైసీపీకి ఇబ్బందికరం అవుతుందని అలా చేయాలని టీడీపీ ప్రయత్నం చేస్తోంది మరోవైపు చూస్తే ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలు తీసుకోవాలని చూస్తున్న వైఎస్ షర్మిల మీద కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం పెద్ద బాధ్యతలనే మోపబోతుందని అంటున్నారు అదేంటి అంటే కడప ఎంపీ సీటు నుంచి వైఎస్ షర్మిలను పోటీ చేయమని అయితే మీద రకరకాలైన వ్యూహగానాలు వినిపిస్తున్నాయి వైఎస్ షర్మిల రాజ్యసభ సీటు కోరుకుంటున్నారని అలాగే జాతీయ కాంగ్రెస్ లో ఆమె కీలక పదవి కోరుతున్నారని ఏపీ తెలంగాణ రెండు చోట్ల రాజకీయాలు చేయాలని ఆమె భావిస్తున్నారని అంటున్నారు దాంతో ఆమె కడప ఎంపీ సీటు విషయంలో తన సోదరి వైఎస్ సునీత పేరు పరిశీలిస్తున్నారని అంటున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఏకైక కుమార్తె వైఎస్ సునీత ఆమెను కడప ఎంపీగా పోటీ చేయించి గెలిపించాలన్నది షర్మిల ఆలోచన ఇటు వైసీపీ నుంచి అవినాష్ రెడ్డి పోటీ చేస్తారని రాజకీయంగా ఆయన ఓడించాలన్నదే వైఎస్ షర్మిల సునీత పంతం అని అంటున్నారు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో అవినాష్ రెడ్డి ఆయన కుటుంబీకుల మీదనే అనుమానాలు వ్యక్తం చేస్తూ సునీత న్యాయపోరాటం చేస్తున్నారు ఇప్పుడు ఎన్నికల వేళ రాజకీయంగా నరుకు రావాలని చూస్తున్నారని అంటున్నారు ఈ నేపథ్యంలో టీడీపీ కీలక నేత పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవితో షర్మిల భర్త బ్రదర్ అనిల్ భేటీ వేశారని అంటున్నారు ఇక బీటెక్ రవి సునీత భర్త రాజశేఖర్ కూడా మిత్రులు అన్నది తెలిసిందే దీన్ని బట్టి చూస్తుంటే కడప రాజకీయాల్లో కాంగ్రెస్ ఎంట్రీతో కొత్త సమీకరణాలకు దారి తీసేలా స్కెచ్ వేస్తున్నారని అంటున్నారు అయితే రాజకీయాలను రాజీ లేకుండా నిర్మోహమాటంగా చేసే జగన్ ఈ విషయంలో తన పార్టీని గెలిపించడానికి పదినెండు వ్యూహాలను రచిస్తారని అంటున్నారు వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు డాక్టర్ అభిషేక్ రెడ్డిని కడప ఎంపీగా బెరలోకి దింపడం ద్వారా వైసీపీని మరోసారి గెలిపించుకోవాలని వైసీపీ అధినాయకత్వం చూస్తుందని అంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో